హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్ పూనా ఛానల్. ఈ వీడియోలో మనం తిరుపతి సైన్స్ సెంటర్ని చూడబోతున్నామండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్లో మన వెయిట్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చంద్రయాన్ మోడల్ ఉందండి, శాటిలైట్స్ రాకెట్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. మేమైతే తిరుపతి జూ అలాగే సైన్స్ సెంటర్ని ఒకే రోజు కవర్ చేసామండి. ఇది తిరుపతి నుంచి జూకి వెళ్ళే దారిలో ఉందన్నమాట. మేము అది అనుకోకుండా వెళ్ళామన్నమాట. జూ నుంచి వచ్చే దారిలో ఆటోలో వచ్చేటప్పుడు సైన్స్ సెంటర్ అన్న బోర్డు చూసి అక్కడ ఆగాము. మేము తిరుపతిలో 3 డేస్ ఉన్నామండి, అంటే 2 నైట్స్ 3 డేస్ ఉన్నామన్నమాట. ఫస్ట్ డే తిరుపతి వెంకన్నని దర్శించుకోవడానికి వెళ్ళాము. దర్శనం చేసుకుని మేము కిందకు వచ్చేసరికి నైట్ 11 అయిపోయిందండి. మేము కింద తిరుపతిలో శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నాము టికెట్స్ బుక్ చేసేటప్పుడే. అంటే 300 రూపీస్ దర్శన టికెట్స్ బుక్ చేసేటప్పుడే రూమ్ బుక్ చేసుకున్నాము. చుట్టుపక్కల ఉండే దేవాలయాలు ప్రతిసారి వెళ్తూనే ఉంటాం కదా అనేసి ఈసారి పిల్లలతోటి వచ్చాం కదా అని పిల్లల్ని తీసుకొని జూ అలాగే సైన్స్ సెంటర్ ఇలాంటి వాటికైతే వచ్చాం. మేము వెళ్ళినప్పుడైతే ప్లానిటోరియం వర్క్ జరుగుతుందన్నారండి. కోవిడ్ తర్వాత ఓపెన్ చేశారు, ఆ వర్క్ ఇంకా జరుగుతూ ఉంది అని. మేము సెకండ్ డే మార్నింగ్ డైరెక్ట్గా ఇస్కాన్కి వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్లో దర్శించుకొని ఆ తర్వాత జూకి అయితే బయలుదేరాము. జూలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. ఈవినింగ్ మేము సైన్స్ సెంటర్కి అనుకోకుండా వచ్చాం కాబట్టి మేము జూ నుంచి రిటర్న్ అయ్యేసరికి దాదాపుగా 4 అయ్యింది. సైన్స్ సెంటర్లో ఒక 1 అవర్ అలా ఉన్నామంతే. ఎలాగో ప్లానిటోరియం లేదు కాబట్టి మిగిలినవన్నీ చూసుకున్నాము. ప్లే ఏరియాలు ఎక్కువ ఉండలేదండి, చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి అక్కడ అర్థం అవ్వదు అనేసి అక్కడ సైన్స్కి సంబంధించిన ప్లే జోన్ ఉంది. ఒక 10 ఇయర్స్ కిడ్స్తో వచ్చినట్టయితే ప్లే జోన్ వాళ్ళకి సైన్స్ అంతా అర్థమయ్యేలాగా ఉంటుందండి. ప్లే జోన్ ఇక్కడ బాగుంటుంది. మేము సైన్స్ సెంటర్ నుంచి రిటర్న్ అయ్యేసరికి దాదాపు 6 అయిందండి. సైన్స్ సెంటర్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి దాదాపుగా 8 అయిందండి. అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేసరికి 10:30 అలా అయిందన్నమాట. తిరుపతి నుంచి పద్మావతి గుడికి వెళ్ళేటప్పుడు, తిరుచానూరు వెళ్ళేటప్పుడు మాకు లెఫ్ట్ సైడ్లో శిల్పారామం కనిపించిందండి. ఇది తిరుచానూరుకి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో నెక్స్ట్ డే మాకు ఈవినింగ్ అన్నమాట ట్రైన్ చెన్నైకి రిటర్న్కి.
అందుకని మేము డే టైంలో అయితే శిల్పారామం మొత్తం అనేసి ప్లాన్ చేసాం. అప్పటి వరకు మాకు తిరుపతిలో శిల్పారామం ఉందన్న విషయం కూడా తెలియదండి. ఓకే, ఎలాగో మనకి ఆఫ్టర్నూన్ దాకా టైం ఉంది కదా అనేసి నెక్స్ట్ డే శిల్పారామం వెళ్ళాము. శిల్పారామం కూడా అయితే చాలా బాగుందండి, పిల్లలకు బాగా టైంపాస్ అవుతుంది అక్కడ. ఇదైతే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉందండి, బోటింగ్, హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి. టైం చక్కగా స్పెండ్ చేయొచ్చు పిల్లలతోటి. ఇక్కడ ఫుడ్కి ప్రాబ్లం లేదండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. సైన్స్ సెంటర్ దగ్గర అయితే మనకు అసలు కనీసం వాటర్ బాటిల్స్ ఉండే స్టాల్ కూడా లేదన్నమాట, మనం తీసుకువెళ్లాల్సిందే. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే మాత్రం క్యారీ చేయండి. మనకి జూ దగ్గర అయితే కూల్ డ్రింక్స్ అలాగే మిల్క్ షేక్స్ అయితే ఉన్నాయి, కానీ సైన్స్ సెంటర్ దగ్గర అయితే కనీసం వాటర్ స్టాల్ కూడా లేదన్నమాట. సో ఎప్పుడూ మీ బ్యాగ్లో క్యారీ చేసుకోండి స్నాక్స్. అలాగే తిరుపతి జూ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసామండి, వీడియో చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్. ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.